నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయిన సీఎం జగన్, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆహ్వానం. పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన సీఎం జగన్, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచన. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. అధికారంలో ఉంటే క్యాష్, ఆ తర్వాత క్వాష్, ఇదే టీడీపీ తీరని మంత్రి జోగి రమేష్ విమర్శ. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్న నారా లోకేష్, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భావోద్వేగం, చంద్రబాబు తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారని ఆగ్రహం. కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు, టీడీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారన్న వైసీపీ ప్రజాప్రతినిధులు. వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, భక్తులతో శోభిల్లుతున్న ఆలయాలు. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నవంబర్ 1న జరిగే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి గవర్నర్ను సీఎం ఆహ్వానించారు. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అసాంఘిక శక్తులను అణచివేయాలని సీఎం జగన్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. సమాజం కోసం తన ప్రాణాన్ని బలివ్వడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్ అని సీఎం జగన్ అన్నారు. పోలీసు ఉద్యోగం సవాల్తో కూడుకున్నదే అని, అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. సాంకేతికతకు తగ్గట్టుగా పోలీసులు అప్డేట్ కావాలన్నారు. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదన్న సీఎం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు, అంతకు మించి పోలీస్ అంటే ఒక బాధ్యత కూడా. ఈ ఉద్యోగం ఒక సవాల్. అసాంఘిక శక్తులనే పదాన్ని మనం రీడిఫైన్ చేయాల్సిన అవసరం కూడా ఇటీవల కాలంలో జరిగిన అనేక సంఘటనలు చూసినప్పుడు మనందరికీ కూడా ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా సాగిపోతా ఉన్న ప్రజాజీవనాన్ని తమ స్వార్థం కోసం దెబ్బతీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే. ప్రభుత్వం మీద, సమాజం మీద దాడి చేసి మునగడ సాగించాలి అనుకునే శక్తులు, ఇలాంటి శక్తులన్నీ కూడా అడవుల్లోనో అజ్ఞాతంలోనో కాదు, ప్రజా జీవితంలో ఉంటూ అదే ప్రజా జీవితం మీద దాడి చేయటాన్ని కూడా
మనమంతా కూడా ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం మరింత ఎక్కువైన పరిస్థితుల్లో ఏపీ హైకోర్టు నూతన అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నలుగురు అదనపు న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు హరినాథ్ నూనేపల్లి కిరణ్మయి మండవ సుమతి జగడం న్యాపతి విజయ్ ప్రమాణం చేశారు కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీజీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh having been appointed an additional judge of the High Court of Andhra Pradesh do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India that I will uphold the sovereignty and integrity of India that I will duly and faithfully and to the best of my ability knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favor affection or ill will perform the duties of my office without fear or favor affection or ill will and that I will uphold the constitution and the laws and that I will uphold the constitution and the laws పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు ఈ సందర్భంగా నగరంపాలెంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా నగరంపాలెంలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు పోలీస్ అమరవీరు కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు అదేవిధంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులు నగరంలో ప్రదర్శన చేపట్టారు కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఏఎస్పీ సుప్రజ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అమరవీరులందరికీ ఘన నివాళి ముఖ్య అతిథి శ్రీ మంత్రి వేణుగోపాల్ రెడ్డి గారు అడిషనల్ ఎస్పీ శ్రీమతి కె సుప్రజ గారు వీరందరూ కూడా అమరవీరులకి ఘన నివాళి సమర్పిస్తున్నారు వారి త్యాగాలు బలిదానాలు స్మరించుకుంటూ రైట్ సార్ పోలీస్ ఉద్యోగం నేటి సమాజంలో కత్తి మీద సాములాగా తయారైంది ఎంత కష్టంగా ఉంటుందంటే ఒకవైపు శాంతి భద్రతల పరిరక్షణ మరొకవైపు కొత్త కొత్త క్రైమ్స్ ఇవన్నీ ఒక ఎత్తు మరొక ఎత్తున ప్రజలకి ప్రజల దగ్గర నుండి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఎప్పటికప్పుడు తగినటువంటి భద్రత చేకూర్చడం అన్నది చాలా సవాలుగా మారినటువంటి సందర్భం పౌరులందరూ కూడా దయచేసి మీ హక్కులే కాకుండా బాధ్యతలను కూడా గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందరము హక్కుల గురించి ప్రశ్నిస్తాం కానీ బాధ్యతలను విస్మరిస్తాం కాబట్టి ప్రజలందరికీ కూడా నా సైడ్ నుంచి విన్నపం పోలీస్ సోదరులు వారి ప్రయత్నం వారు చట్ట ప్రకారం ఏదైతే చేయాలో అది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు కాబట్టి మనందరం కూడా పౌరులందరం కూడా సహకరించాలి అలానే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది మీ అందరికీ తెలుసు అన్ని పండగలు
కాలాలతోటి సంబంధాలు లేకుండా సెలవులతోటి సంబంధాలు లేకుండా ఎప్పుడు డ్యూటీలో ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్ 24/7 అందుబాటులో ఉండాల్సి ఫిజికల్గా కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి వారందరినీ కూడా గౌరవిద్దాం. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా 400 కోట్ల రూపాయలతో జగన్ ఇల్లు కడుతున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆరగ్రహారంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంప్ ను పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేద ప్రజలు సకాలంలో మెరుగైన వైద్యం పొందుతున్నారన్నారు. ప్రతిరోజు సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. లేని పక్షంలో ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఏదైతే నిర్ణయిస్తుందో ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క జగనన్న ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ ప్రభుత్వ డాక్టర్లు, స్పెషలిస్టులు అందరినీ కూడా పిలిచి వారి చేత పరీక్షలు చేయించి మందులు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఇంకా మెరుగైనటువంటి వైద్యం ఏదైనా కావాలి అనుకుంటే ప్రభుత్వ హాస్పిటల్కి కూడా రిఫర్ చేస్తూ ఆ యొక్క వైద్యాన్ని అక్కడ కూడా కొనసాగించే విధంగా మరి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. చంద్రబాబు అంత నిజాయితీపరుడైతే తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మంత్రి జోగి రమేష్ సవాల్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ను ఎవరూ పట్టించుకోవడం లేదని, పెత్తందారుల వైపు నిలబడమే కారణమని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉంటే క్యాష్, ఆ తర్వాత క్వాష్, ఇది టీడీపీ తీరని విమర్శించారు. చంద్రబాబు నాయకుడు కాదన్న మంత్రి టీడీపీ వ్యాపార సంస్థకు సీఈఓ అని వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్ల భవిష్యత్కే గ్యారంటీ లేదని, ఇక ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తామనటం హాస్యాస్పదమన్నారు. సీఎం జగన్ పరిపాలన ఒక స్వర్ణయుగంగా ఉందని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. నీ అవినీతి సామ్రాజ్యం మీద, నీ ఆస్తుల మీద నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ కోరే సత్తా దమ్ము వీళ్ళకుందా? 43 రోజులు అయింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి. ఆయనకు సంబంధించిన వాళ్ళు తప్ప, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గమైనా సరే రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఎక్కడైనా నిలబడ్డారని చెప్తా అడుగుతా ఉన్నా. ఎందుకు? పెత్తందారు కాబట్టి, పెట్టుబడిదారు కాబట్టి మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. 43 రోజులు చంద్రబాబు నాయుడు బొక్కలో ఉంటే కనీసం మీకు మద్దతు తెలపడానికి ఎవడ కూడా రాలా. ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబును జైల్లో పెట్టారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే సంపాదించాలని చంద్రబాబు భావిస్తే రాజకీయాలు అవసరం లేదన్నారు. టీడీపీ, జనసేన పోరాడుకుంటే రాష్ట్రాన్ని జగన్ ముక్కలు చేసి అమ్మేసేవారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నారా లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, నక్క ఆనందబాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. ఏపీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన ప్రజానాయకుడు చంద్రబాబు అని చెప్పారు. టీడీపీ, జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని స్పష్టం చేశారు. నియంతలా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, అప్పుల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చారని లోకేష్ విమర్శించారు. చివరికి, మా తల్లిపైన కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, సేవ చేయటం తప్ప రాజకీయాలు నా తల్లికి తెలియదన్నారు. చంద్రబాబు ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదామని లోకేష్ వ్యాఖ్యానించారు. వాళ్ళందరూ అనుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ లో పెడితే తెలుగుదేశం పార్టీ ముందలకేసేదానికి, అడుగేసేదానికి భయపడుతుందని. కానీ వాళ్ళకి ఒక విషయం తెలీదు, భయం మన బయటలోనే లేదు. అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజానాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారో, ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకి పంపిస్తాను. కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని 41 నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. మాకున్న ఆస్తులన్నీ ప్రజల ముందర మేము పెట్టాం.
ఆనాడే చెప్పా దీనికన్నా ఒక్క రూపాయి ఒక్క గజం మా దగ్గర ఉందని ఎవరు నిరూపిస్తే మొత్తం ఆస్తులు వాళ్ళకి రాసిస్తానని చెప్పాను. ఆయన డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయాలు అవసరంలా. ఆయనకున్న ఆలోచనతో చిత్తశుద్ధితో పట్టుదలతో వ్యాపారంలో ఉంటేనా దేశంలో ఏ పారిశ్రామికవేత్త ఆయన తట్టుకోలేకపోయారు. ఇది ఈరోజు మా కుటుంబానికి జరిగింది. ఇదే పరిస్థితి రేపు మీ కుటుంబానికి కూడా వస్తుంది. ఈ సైకో జగన్ అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పోరాటం చేయకపోతే ఇంకా రాష్ట్రాన్ని వదిలిపెట్టడు. నేను సిఐడి ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఏకంగా మా తల్లి ఐటీ రిటర్న్స్ చూపించి తల్లి పైన కూడా కేసు పెడతానని బెదిరిస్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తప్ప ఏ అధికారికమైన కార్యక్రమానికి మా తల్లి వచ్చిందా? సేవా కార్యక్రమాలు తప్ప ప్రజలకు కూడా సేవ చేయాలన్న ఆలోచన తప్ప ఏనాడు మా తల్లి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవ్వలా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్టీయు ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని నిరసన తెలిపారు. ఎన్టీయు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు బెన్హామ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేసి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ లోన్ల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు సరెండర్ లీవుల బకాయిలను చెల్లించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరి బడిపంతులు అంటే ఒకప్పుడు బ్రతకలేని బడిపంతులు, బ్రతుకు నేర్పే బడిపంతులుగా పరిణామం చెందిన క్రమంలో ఈ ప్రభుత్వం మళ్ళా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి వీళ్ళకి ఆర్థికంగా మానసికంగా క్షోభకు గురి చేస్తుంది. ఆర్థికంగా క్షోభ ఏంటంటే ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తుందా చేస్తానని వాగ్దానం చేసి వచ్చి ఆ మాట నిలుపుకోలేకపోయింది. పిఆర్సీ కూడా రివర్స్ పిఆర్సీ పెట్టి ఎరియర్ లేకుండా మేమే మళ్ళీ కట్టే విధంగా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్థికంగా మేము దాచుకున్న పిఎఫ్ డబ్బుని అక్రమంగా తరలించుకొని వేరే మార్గం ద్వారా ఆ ప్రభుత్వం గడుపుతుంది. అదేవిధంగా మేము లోన్కి అప్లై చేస్తే ఏపీజేఎల్ఎస్సి ఎప్పుడు వస్తుందో తెలియదు. మేము దాచుకున్న డబ్బులు మాకు ఉపయోగపడకుండా ప్రభుత్వము మరి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసి మరి వేరే చోటుగా తీసుకోవడం అంటే ఎంత బాధకర విషయం. వ్యక్తిగతంగా అనేక మంది బాధన సంఘటన శక్తిగా మేము ఈరోజు ఆక్రందన దీక్షగా ఇక్కడ పెట్టుకున్నాం. జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్, జాయింట్ సెక్రటరీ షేక్ సుబానీ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఆస్తులను అన్యాక్రాంతం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వారోత్సవాలు నిర్వహించారు. ఒమేగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ నాగకిషోర్ వారోత్సవాల్లో పాల్గొని పేషెంట్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆటానగర్లోని ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నాగకిషోర్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ప్రతి అక్టోబర్ 3వ వారాన్ని ఇన్ఫెక్షన్ అవేర్నెస్ వీక్గా జరుపుకుంటామని తెలిపారు. పేషెంట్లకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధానంగా హాస్పిటల్కు వచ్చిన రోగిని ఆరోగ్యంగా ఇంటికి పంపాలనే ఉద్దేశంతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇన్ఫెక్షియస్ డిసీజ్ వీక్ అక్టోబర్లో ప్రతి సంవత్సరం మనం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వీక్ అని ఉంటాం. దీంట్లో కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకునేటప్పుడు హాస్పిటల్లో ఎట్లా తీసుకోవాలి, పేషెంట్లకి నర్సెస్ ఎలా చేయాలి, లైక్ రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది డెలివరీ రూమ్ కావచ్చు, కిడ్నీ కేర్ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, వాళ్ళకి డైట్ ఎలా ఇవ్వాలి, ఇలా వీటన్నిటికీ ఇన్ఫెక్షియస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉంటుందన్నమాట. ఇది అవేర్నెస్ వీక్, ఇది ఇంటర్నేషనల్లో జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి నర్సింగ్ వాళ్ళకి ఆ సబ్జెక్టు మీద ఇంప్రూవ్మెంట్ కోసం ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా పేషెంట్ల కేర్ ఎలా తీసుకోవాలి, సో దట్ క్రాస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లా రాకుండా ఎలా చేయాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, డైట్ ఎలా చెప్పాలి, పేషెంట్ని తొందరగా వెల్బీయింగ్ చేసి తొందరగా ఎలా ఇంటికి పంపించాలి అనేది చాలా ఇంపార్టెంట్. వీటి కోసం
ఈ వీక్ లో ఈ ఎగ్జిబిషన్ జరగటం జరిగింది. లాలాపేటలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 102వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళికాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని గర్భగుడిలో తెల్లవారుజాము నుండి దంపతులతో దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీయాగం అనంతరం నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 8వ రోజున మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నట్టు చెప్పారు. చివరి రోజు జరగనున్న ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈరోజు అమ్మవారి అలంకారం కాళికాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. పొద్దు నుంచి భక్తులు చక్కగా విపరీతంగా వస్తూ చక్కని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకెళ్తున్నారు. అలాగే సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకి తలుపులు తీస్తాము. నిన్న మన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారం ఊహించని రీతిలో బ్రహ్మాండంగా జనం వచ్చారు. చాలా చక్కగా జరిగింది. అందరూ మమ్మల్ని ప్రశంసించారు. గతంలో కంటే కూడా భిన్నంగా చక్కని క్యూ లైన్ ఏర్పాటు చేసి ఒత్తిడి లేకుండా చక్కగా దర్శనం చేశారని చెప్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల తూర్పు నియోజకవర్గ మహాసభను జయప్రదం చేయాలని డొంకరోడ్ సంజీవయ్య నగర్లో జోనల్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2019 నుంచి భవన నిర్మాణ కార్మికులు ఇసుక పాలసీతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత 2 నెలల నుంచి మెటీరియల్ రేట్లు, సిమెంటు, ఇసుక, కంకర, మట్టి మొదలగు రేట్లు పెరగడం వలన నిర్మాణ ధరలు నిర్మాణాలు చేయడానికి సంకోచిస్తున్నారని, దీనివల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి తగ్గుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం డిసెంబర్ నుండి విశాఖపట్నం పరిపాలన కొనసాగుతుందని ప్రకటన చేయడం వల్ల రాజధాని ఏరియాలోని భవన నిర్మాణదారులు ఆలోచనలో పడ్డారని, దీనివల్ల కూడా ఉపాధి తగ్గుతుందన్నారు. సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయకపోవడం వల్ల ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. సమావేశంలో తూర్పు కమిటీ అధ్యకులు దీవెన్ రావు, నాయకులు టి శ్రీనివాసరావు, డొంకరోడ్ జోనల్ అధ్యకులు సీతయ్య, సాగర్, గాబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు, భవన నిర్మాణ కార్మికులకి చెల్లించాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకి అందడం లేదు. సుమారుగా 9 కోట్ల రూపాయలు మన జిల్లాలో 9 కోట్ల రూపాయల నిధులు బకాయి ఉన్నాయి. అందుకని ఆ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలని, మెటీరియల్ రేట్స్ అందుబాటులోకి తేవాలని, భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారో ఇంటి సౌకర్యం కానీ, లోను కానివ్వండి, పెన్షన్ కానివ్వండి అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేరళలో భవన నిర్మాణ కార్మికులకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పనులు చేసుకునే కాడికి వెళ్ళేప్పుడు వాళ్ళకి రైల్వే పాసులు, బస్ పాసులు ఈ సంక్షేమ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తా ఉంది. ఆ డిమాండ్స్ అన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేపు జరిగేటువంటి నగర మహాసభలో తీర్మానాలు చేయడం జరుగుతా ఉంది. నగరం పాలెంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్ కాంపౌండ్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న SC BC హాస్టల్స్ విద్యార్థులకు రక్షణ కల్పించాలని గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ MPE సుకన్యరాణి మాట్లాడుతూ స్కూల్ కాంపౌండ్ లో అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కాంపౌండ్ లోకి రాత్రిపూట బయట వ్యక్తులు వచ్చి మద్యం తాగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కాంపౌండ్ లో ఎటువంటి వ్యాపారాలు నిర్వహించరాదని తీర్పు ఇవ్వడంతో చుట్టూ గోడ నిర్మించినట్లు పేర్కొన్నారు. అయితే 19వ తేదీ రాత్రి కొంతమంది వ్యక్తులు గోడను కూల్చివేశారని, దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాంపౌండ్ లో వ్యాపారాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. మాకు ఇక్కడ ఈ స్కూల్లో గత కొంతకాలం నుంచి ఈ గేటు దగ్గర ఈ గోడ ప్రాబ్లం ఒకటి సమస్యగా ఉందండి. ఆ గోడని ఈ బొల్లెద్దు కిరణ్ కుమార్ అనే ఆయన గత రాత్రి, అంటే మేము ఆల్రెడీ మా కరస్పాండెంట్ మేడం గారు వాళ్ళు కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు, కోర్టు ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు, కొట్టివేసింది. అయినప్పటికీ కూడా కోర్టు ఆర్డర్ని ధిక్కరించి మరీ రెండోసారి గతంలో ఒకసారి పడగొట్టేశారు, మరలా మా మేడం గారు కట్టించారు. కోర్టు ఆర్డర్ ప్రకారం మరలా గోడ రాత్రికి రాత్రి వచ్చి ఎవరికి పర్మిషన్ లేకుండా పడగొట్టడం జరిగింది.
మరి మా ఆడపిల్లల స్కూల్ కదా, ఆడపిల్లల లోపల బాత్రూమ్స్ ఈ గోడ పడిపోతే మాకు అంత సమస్యగా ఉంటుంది కదా. కనుక దయచేసి మీరు ఆ రౌడీల బారి నుంచి మా పిల్లల్ని మమ్మల్ని కాపాడండి. మా స్కూల్కి మంచి స్ట్రాంగ్ గోడ కట్టించాల్సిందిగా. మేము సర్టిఫికెట్లు తెచ్చుకొని మా కాలేజీ తరఫున మా కరెస్పాండెంట్ మేడం గారు గోడ నిర్మించుకున్నారు ఆడపిల్లల సేఫ్టీ కోసం. వాళ్ళేమో దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని గోడ మాకు ఇక్కడ స్థలం ఉందని వాళ్ళు ఆక్రమించి పడగొట్టడం జరుగుతుంది. గంటలమ్మ చెట్టు వీధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 162వ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళికాదేవిగా దర్శనమిచ్చారు. దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూలతో సాయంత్రం సమయంలో అమ్మవారికి అలంకరణ చేయనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం ఆలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. చివరి రోజు సెమీ పూజతో పాటు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ రోజు అమ్మవారు కాళికాదేవి రుద్ర రూపంగా మనకు దర్శన భాగ్యం అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలి. నిన్న సరస్వతీదేవి అలంకరణ రోజు వేలాది మందులు వచ్చి భక్తులందరూ దర్శించుకున్నారు. వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు రాబోయే 3 రోజుల్లో కూడా వైభవంగా జరుగుతున్నది. అమ్మవారికి దసరా పండుగ రోజు సాయంకాలం కూడా 6 గంటలకు జంబి పూజ కార్యక్రమం ఉన్నది. సాయంకాలం వేలాది కళాకారులతో తమిళనాడు, కర్ణాటక, అనేక రకాల రాష్ట్రాల నుంచి వాయిద్యాలతో అమ్మవారికి ఊరేగింపు ఉన్నది. తూర్పు నియోజకవర్గంలోని 56వ వార్డులో కార్పొరేటర్ ఐసెట్టి కనకదుర్గా శ్రీనివాస ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొని మాట్లాడుతూ పేద ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో రామనబోయిన అజయ్, ఎట్ల రవి తదితరులు పాల్గొన్నారు. కోవలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నల్లచెరువులో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ మరియు బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ అండ్ కో పైశాచిక ఆనందం పొందుతున్నారని, స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందన్నది వైసీపీ అబద్దపు ప్రచారం మాత్రమే అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయిన సీఎం జగన్, వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి ఆహ్వానం. పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించిన సీఎం జగన్, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచన. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. అధికారంలో ఉంటే క్యాష్, ఆ తర్వాత క్వాష్, ఇదే టీడీపీ తీరని మంత్రి జోగి రమేష్ విమర్శ. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారన్న నారా లోకేష్, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భావోద్వేగం, చంద్రబాబు తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారని ఆగ్రహం. కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు, టీడీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారన్న వైసీపీ ప్రజాప్రతినిధులు. వైభవంగా దేవీ శరణవరాత్రి ఉత్సవాలు, భక్తులతో శోభిల్లుతున్న ఆలయాలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.